హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయన ఎన్ని జీవోలు ఇచ్చారు, ఎన్ని వెనక్కి తీసుకున్నారు, ఎన్ని డెసిషన్స్ తీసుకున్నారు, ఎన్ని వెనక్కి తీసుకున్నప్పుడు బోలెడని కనిపిస్తూనే ఉంటాయి మనకి. సరే, వాటి గురించి మళ్ళొద్దు, మళ్ళీ వైఎస్ఆర్సీ పైబడి ఫీల్ అవుతారు. ఉన్న విషయం మనం మాట్లాడుకుందాం. ఈ వేళలో ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఎక్కడో ఒక చోట స్టార్ట్ చేసి అది సక్సెస్ అయ్యాక మొత్తం విస్తరించాల్సింది. ఏంటది? టీచర్స్కి అటెండెన్స్ యాప్ అన్నది. స్కూల్లో 9 ఉండాలి, అటెండెన్స్ నమోదు కావాలి ఏ ఆ యాప్లో. 1 మినిట్ లేట్ అయినా సరే ఆ హాఫ్ డే అన్నది మీ లీవ్ కింద పరిగణిస్తామని చెప్పేసి ఆల్రెడీ ఐ థింక్ 170,000 చిల్లర ఎంతమందో ఉన్నారు టీచర్లు. ఈవేళ పల్లెటూరులో కొన్ని సరే అక్కడ సిగ్నల్స్ రావు, ఏమి రావు, నెట్ సిగ్నల్స్ ఉండు, నార్మల్ సిగ్నల్స్ ఉండు, అటువంటి చోట కూడా మొబైల్ యాప్లో లాగిన్ అయ్యి ఫేస్ రికగ్నైజ్ చేసి ఏంటండి అది? కనీసం ముందు పైలట్ ప్రాజెక్ట్ చేయాలిగా. ఆహా, ఏకదా మొత్తం అన్నారు. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళే 50,000 లోపు ఏమన్నారట. ఇక ఈరోజు మార్నింగ్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళే మొత్తం లాగిన్ అవ్వడం ట్రై చేస్తామంటే అబ్బే సర్వర్లు మొరాయిస్తా ఉన్నాయి. ఏందిరా అంటే ప్రాపర్ వేలో దీని మీద వర్క్ చేయకుండా ఒకేసారి లాగిన్ అవ్వటం కావచ్చు, ఒకేసారి వర్క్ స్టార్ట్ చేయడం కావచ్చు, దీనివల్ల సర్వర్ మొరాయించలేకపోయింది, సర్వరు దాన్ని బేర్ చేయలేకపోయింది. అంటే ఒక పాలకుడికి అనుభవం అనేది ఎంత ఇంపార్టెంట్. ఒకవేళ అనుభవం లేకపోయినా అనుభవం ఉన్నటువంటి సెక్రటరీలు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, మరి వాళ్ళు చెప్పే సలహాలను సరే కన్సల్ట్ చేయాలి కదా. సో ఈ వేలో జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి తన యొక్క అనుభవాలు ఏమైనా చూపించడం చెప్పేసి అంతా అంటున్నారు. మరొక పక్క టీచర్లు వచ్చేసి వాళ్ళు బాధపడతా ఉన్నారు, అయ్యా కొంచెం చోట సిగ్నల్స్ రావయ్యా, ఏంటయ్యా ఇది అని చెప్పేసి. మరి కొన్ని చోట్ల వచ్చారా కొంచెం అటు ఇటు అవ్వచ్చు, దానికి 1 మినిట్ లేట్ అయిన సార్ ఏంటి ఇది అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో బయోమెట్రిక్ రిమైనింగ్ వాటికే నానా రకాల వీళ్ళు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఏకంగా ఫేస్ రికగ్నిషన్ 1 మినిట్ లేట్ అయిన సార్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరలా ఇబ్బందులు. ఈ టీచర్లకు సమయం చూసుకుంటున్నట్టయితే నిజంగా ప్రభుత్వ టీచర్లు పాపం కొంతమంది ఉద్యోగాల రకంగా వెయిట్ చేస్తున్నారు. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు వచ్చేసి ఈ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉండే దానివల్ల మొన్న వచ్చేసి బ్రాంది షాపుల దగ్గర డ్యూటీలు, ఆ డ్యూటీలు, ఈ డ్యూటీలు ప్రభుత్వం టీచర్లు అనుకున్నారా? ఏమంటున్నారు, పాఠాలు చెప్పే టీచర్ల చేత ఏవేవో పనులు చేపిస్తున్నారు. ఈ పాఠాలు చెప్పే టీచర్లు వచ్చేసి ఇదిగో ఇప్పుడు వచ్చేసి 1 మినిట్ లేట్ అయిన ఇబ్బంది, వమ్మ త్వరగా వెళ్ళాలి. ఓకే, వెళ్ళాలి, ఇన్ టైంలో ఉండాలి, కరెక్ట్ కాదంటలా. కానీ ఈ 1 మినిట్ కూడా లేట్ అయిన సరే ఇదేమో ఎగ్జామా, డైలీ రాసే ఎగ్జామా కాదు కదా. సో కొంచెం ఎక్సెప్షన్ ఇవ్వాలా అండ్ టెక్నికల్ ఇష్యూస్ వస్తుంటే కొన్నిసార్లు అవి కూడా కన్సల్ట్ చేయాలి. అయిన ఇటువంటివి పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ఊర్లు సెలెక్ట్ చేయాలి, కొన్ని జిల్లాలు సెలెక్ట్ చేయాలి, లైక్ ఆవేదన చేయాలి. కానీ అకస్మాత్తుగా ఇలా ఏంటి, ఈరోజు మరలా ఫెయిల్ అయినట్టేనా అది? ఏదైతే ఫేస్ రికగ్నిషన్ యాప్ అన్నారో మొత్తం లాగిన్ అవ్వాలన్నారు, మొత్తం ఇమీడియట్గా మీ అటెండెన్స్ అదే తీసుకోవాలన్నారు, ఏమైంది ఇది? ఫెయిల్ అయినట్టే కాదా? సో ఇప్పుడు మరలా వచ్చేసి సర్వర్ని బలోపేతం చేయడం కావచ్చు అండ్ అన్ని చోట్ల సిగ్నల్స్ వచ్చే విధంగా చేయడం కావచ్చు అండ్ అందరికీ దగ్గర మొబైల్స్ ఉండే విధంగా చేయడం కావచ్చు, మళ్ళీ ఏదో చేయబోతా ఉన్నారు. మొత్తానికైతే ఈరోజు ఏదైతే తీసుకొచ్చారో టీచర్కి సంబంధించి ఫేస్ రికగ్నిషన్ యాప్ అంటూ దానిలో లాగిన్ అవ్వాలి, అదే మీ హాజరు అని చెప్పేసి అంటున్నారు, అది మరలా ఫెయిల్ అయిపోయింది. సో మరలా మరి భవిష్యత్తులో ఎప్పుడు ఎలా ఏంటి, లెట్స్ వెయిట్ అండ్ సీ.